हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल प्रेवी होम हैक्स। ఈ రోజు నేను మీకు హెయిర్ గ్రోత్కి మంచి టిప్స్ అండ్ సీక్రెట్స్ తీసుకొచ్చాను, అవేంటో చూద్దాం. మనం హెయిర్ ఎప్పుడు 3 సెక్షన్స్గా డివైడ్ చేసుకుని కూమ్ చేసుకుంటే ఏమి అప్లై చేసినా బాగా పడుతుంది. డీటాంగిల్ చేసుకోవడానికి వైడ్ టీత్ ఉన్న బ్రష్ని మాత్రమే లేదా కూమ్ని మాత్రమే యూజ్ చేయండి. ఇప్పుడు నేను మీకు మంచి టిప్ చెప్తున్నాను హెయిర్కి. మనం ఎప్పుడు ఆయిల్ హెయిర్కి యూజ్ చేసినా అప్లై చేసినా ఈ విధంగా చేయండి. నేను 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను, దీంట్లో 1 స్పూన్ ఆల్మండ్ ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆల్మండ్ ఆయిల్ మీకు నచ్చిన కంపెనీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా 1 స్పూన్ ఆల్మండ్ ఆయిల్ దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మనకి కోకోనట్ ఆయిల్ మన హెయిర్కి మంచి కండిషనింగ్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. మనకి బాదం ఆయిల్ కూడా దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్ చాలా త్వరగా గ్రో అవుతుంది, నరిషింగ్గా ఉంటుంది, మంచి కండిషనింగ్గా ఉంటుంది. ఇవి రెండు అప్లై చేయడం వల్ల మనం ఆయిల్ ఎప్పుడు కూడా ఫింగర్ టిప్స్ తోటి మనం రూట్స్కి స్కాల్ప్కి బాగా అప్లై చేయాలి. ఇలా ఫింగర్ టిప్స్కి తీసుకుని మనము ఈ ఆయిల్ అంతా కూడా మనము మొత్తం అంతా స్కాల్ప్లో రూట్స్కి అప్లై చేయాలి. హెయిర్కి ఆయిల్ ఎప్పుడు అప్లై చేసినా కూడా మీరు హెయిర్ అంతా కూడా ఫ్రంట్కి వేసుకుని, అంటే మీ హెడ్ వంచి ఫేస్ మీద నుంచి హెయిర్ కిందకి వచ్చేలాగా వేసుకుని మనకి రూట్స్ నుంచి స్కాల్ప్ నుంచి కూడా ఇలా కిందకి రాసుకుంటూ రావాలి. ఇలా రాయడం వల్ల మీకు హెయిర్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు హెయిర్ గ్రోత్కి మంచి మాస్క్ చెప్తున్నాను. ఇక్కడ నేను సినామిన్ పౌడర్ 2 స్పూన్స్ తీసుకున్నాను, ఈ దాల్చిన చెక్క పౌడర్ 2 స్పూన్స్ తీసుకున్నాను నేను. దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్కాల్ప్ బాగా స్టిమ్యులేట్ అవ్వి హెయిర్ త్వరగా గ్రో అవడానికి యూస్ అవుతుంది. ఇది మనకి రాయడం వల్ల కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది, దానివల్ల మనకి బ్లడ్ బాగా రష్ అయ్యి స్కాల్ప్లోకి బ్లడ్ బాగా ఫ్లో అవుతుంది, దానివల్ల గ్రోత్ బాగా ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లోకి నేను 1-2 స్పూన్స్ ఎలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఈ ఎలోవెరా జెల్ మీరు మీ ఇంట్లోదైనా తీసుకోవచ్చు లేదా షాప్ నుంచి అయినా తీసుకోవచ్చు. నేను ఈ రెండు కూడా మిక్స్ చేస్తున్నాను. ఈ రెండు మనం మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల హెయిర్ చాలా ఫాస్ట్గా గ్రో అయ్యి మంచి కండిషనింగ్గా ఉంటుంది, డాండ్రఫ్ కూడా పోతుంది. ట్రై చేయండి. ఇప్పుడు నేను ఆయిలీ హెయిర్కి ఏం చేయాలో చెప్తాను. ఈ ఆయిలీ హెయిర్కి ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా మంచి గుడ్ మాస్క్ అండి, ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఎలోవెరా జెల్ తీసుకున్నాను. ఈ ఎలోవెరా జెల్ మనకి ఏమవుతుందంటే బాగా డీప్ కండిషనర్ అండి ఈ ఎలోవెరా జెల్ మనకి. ఈ ఎలోవెరా జెల్ మనకి బాగా కండిషనింగ్ చేస్తుంది, అలాగే డాండ్రఫ్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది దానివల్ల, అలాగే హెయిర్ గ్రోత్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఇప్పుడు నేను 1 స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను, లేదా 1/2 లెమన్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇలా 1/2 లెమన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల ఈ లెమన్లో ఉన్న ఎసిడిక్ యాసిడ్ అంతా కూడా మనకి హెయిర్కి ఉన్న డర్ట్ కానీ గ్రీజ్ కానీ పోయేలాగా చేస్తుంది, అలాగే ఆయిలీనెస్ కూడా ఉండకుండా చేస్తుంది. ఈ ఎలోవెరా జెల్ దీనికి యాడ్ అవ్వడం వల్ల మరీ ఎక్కువ డ్రై అయిపోకుండా స్కాల్ప్ నరిషింగ్గా అలాగే కండిషనర్గా ఉంచుతుంది. మనకి దీనివల్ల డాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుంది, హెయిర్ చాలా త్వరగా గ్రో అవుతుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.